హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి బెక్ తెలుగు. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, నా ఛానల్లో నేను ఈ యొక్క క్రోమాటోన్స్ యాప్ ట్యుటోరియల్స్ చేసిన ప్రతి వీడియో కింద ఒక కామెంట్ అయితే కంపల్సరీగా అయితే ఉంటుందన్నమాట. క్రోమాటోన్స్లో మన నచ్చిన కొత్త క్యారెక్టర్ ఎడిటింగ్ అది ఎలా తయారు చేయాలని అయితే చాలామంది అయితే అడిగారు. ఆ కొత్త క్యారెక్టర్తో యానిమేషన్ కూడా ఎలా చేయాలో అడిగారనమాట. ఇది ఫస్ట్ వీడియో టాపిక్ అనమాట. వీడియో చివరిదాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసి గూగుల్ ప్లే స్టోర్లో ఇమేజ్ సెర్చ్ మన అనేది సెర్చ్ అయితే చేయండి. సెర్చ్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ అయితే చేయండి అనమాట. మన క్యారెక్టర్ తయారు చేయాలంటే మనకు ఒక రిఫరెన్స్ ఇమేజ్ కావాలి కదా. ఆ రిఫరెన్స్ ఇమేజ్ అయితే ఇందులో తొక్కోండి. నాకైతే కేవ్మెన్ కార్టూన్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను, అడుగు మంచిది. అందుకే ఇమేజ్ సెర్చ్ మనలో కేవ్మెన్ కార్టూన్ అనేది సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన ఇక్కడ చాలా రకాల కార్టూన్ రిఫరెన్స్ ఇమేజ్ అయితే దొరికినాయి అనమాట. అందులో ఒక ఇమేజ్ అయితే బాగా నచ్చింది. ఆ ఇమేజ్ మీద అయితే క్లిక్ చేసి అక్కడ డౌన్లోడ్ సింబల్ అయితే ఉంటుంది అనమాట. ఆ డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేస్తే మనకైతే మొబైల్ ఫోన్లోకి పర్మిషన్ అయితే అడుగుతుంది. ఎలా అని ఇస్తే ఫోన్లోకి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ అయితే యాప్ చేసుకుని టెక్స్ యాప్ అయితే ఓపెన్ చేయాలి, లేకపోతే ప్లేస్టోర్లో అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. అక్కడ మనకి మై గ్యాలరీ అని చెప్పి ఫస్ట్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మై గ్యాలరీ మీద క్లిక్ చేస్తే మనకి బాటంలో ఒక ప్లస్ ఐకాన్ అయితే కనబడుతుంది. ఆ ప్లస్ ఐకాన్ మీద అయితే మనమైతే క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేయగానే మనకి న్యూ క్యాన్వాస్ అనేది ఒక ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ 1:1 అని చెప్పి అయితే ఒక క్యాన్వాస్ సైజ్తో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆమె క్లిక్ చేసి 2K or ST ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు నేనైతే 2K అయితే సెలెక్ట్ చేసుకున్నాను. 2K అయితే సెలెక్ట్ చేసిన తర్వాత క్యాన్వాస్ అయితే మీకు నచ్చినట్టుగా జూమ్ అవుట్ అయితే చేసుకుని మనకైతే అక్కడ లేయర్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. లేయర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి అక్కడ కెమెరా ఐకాన్ అయితే ఉంటుంది. ఆ కెమెరా ఐకాన్ మీద అయితే మనం క్లిక్ చేయగానే మనం ఇందాక ఇమేజ్ సెర్చ్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఒక కార్టూన్ రిఫరెన్స్ ఇమేజ్, ఆ రిఫరెన్స్ ఇమేజ్ యొక్క హెడ్ అయితే మనం అయితే బాగా జూమ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమాటోన్స్ యాప్లో మనం ఏ క్యారెక్టర్ అయినా ఇంపోర్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి హెడ్ డ్రా చేసుకుంటే మనకి క్యారెక్టర్ ఎడిటింగ్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట. హెడ్ని అయితే మన క్యాన్వాస్ తగ్గట్టు వీలైనంతగా ఎంత బాగా జూమ్ చేయగలితే అంత బాగా జూమ్ చేయండి. నేను ఇంకా జూమ్ చేస్తే డీటెయిల్స్ అయితే పోతున్నాయి, అందుకే ఎక్కువ జూమ్ చేయలేదు. నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఇమేజ్ అయితే సరిగ్గా అయితే జూమ్ అయితే అయిపోయిన తర్వాత ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏదో ఒక లేయర్ అయితే యాడ్ అవుతుంది. థర్డ్ లేయర్ అయితే యాడ్ అయింది నాకు. ఆ లేయర్ యాడ్ అయ్యాక బ్రష్లోకి అయితే వెళ్ళి మనకి ఈ ఐబిఎస్ ఇండెక్స్ యాప్లో చాలా రకాల బ్రషెస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. ఆ బ్రషెస్లో మీకు నచ్చిన బ్రష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే డ్రాయింగ్ పెన్ అయితే సాధారణంగా వాడతాను. ఫస్ట్ అయితే మన క్యారెక్టర్కి అయితే అవుట్లైన్ అయితే ఇవ్వాలి. అవుట్లైన్ కోసం మనకి ఐబిఎస్ ఇండెక్స్ యాప్స్లో పైన థర్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది. థర్డ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళి డ్రాయింగ్ టూల్లో లాస్ట్ నుంచి సెకండ్ టూల్ అయితే మనం అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ అయితే చేసుకుని ముందు ఒక క్యారెక్టర్ ఒక హెడ్ అవుట్లైన్ అయితే ఉంటుంది కదా, మనమైతే ఆ అవుట్లైన్ అయితే డ్రా చేయాలి. నేను లాస్ట్ నుంచి సెకండ్ డ్రాయింగ్ టూల్ సెలెక్ట్ చేయడం వల్ల మనకి డాట్స్ అయితే వస్తాయన్నమాట. ఆ డాట్స్ ద్వారా మనం చాలా అంటే చాలా సింపుల్గా అయితే అవుట్లైన్ అయితే గీయచ్చు. నేను మీకు డాట్స్ అని చూపిస్తే వీడియోలు ఎంత అయిపోతుంది కాబట్టి ఈ డాట్స్ గీయడం అవుట్లైన్ గీయడం అయితే కొంచెం వీడియో అయితే కొంచెం స్పీడ్ అయితే చేశానమాట. మీరు కూడా ఇలా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్కే పడుతుందనమాట ఇలా అవుట్లైన్ అయితే గీయడానికి. మన క్యారెక్టర్ కనుక ఒకసారి కనుక టైం తీసుకుని తయారు చేస్తే మనం ఎన్నిసార్లు అని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నేను హెడ్ అవుట్లైన్ గీసిన తర్వాత ఐబ్రోస్ అవుట్లైన్ గీసాను, అలాగే నెక్స్ట్ ఇయర్ అవుట్లైన్ అయితే గీసాను. ఇయర్ అవుట్లైన్ గీసిన తర్వాత ఫేస్ కంప్లీట్ చేసి తర్వాత నోస్, తర్వాత ఐస్, ఐస్ కూడా కంప్లీట్ చేశాను అనమాట. ఐస్ కూడా కంప్లీట్ చేసి అలాగే మౌత్, అలాగే హెయిర్ కూడా కొన్ని అవుట్లైన్స్ అయితే ఉంటాయి, అవి కూడా కొన్ని మేజర్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ చేశానమాట. కంప్లీట్ చేసి నెక్స్ట్ క్యారెక్టర్ యొక్క బియర్డ్ ఉంటే ఆ బియర్డ్ అవుట్లైన్ కూడా నేనైతే కంప్లీట్ చేశాను. మనం అవుట్లైన్కి ఎంత ఎక్కువ టైం తీసుకుందో అవుట్లైన్ అయితే మనం కంప్లీట్ చేశానమాట. కంప్లీట్ చేసాక అక్కడ ఐ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఇమేజ్ అయితే ఒకసారి తీసేస్తే నేనైతే డ్రా చేసిన అవుట్లైన్ అయితే చూసారు కదా ఎలా అయితే వచ్చిందో. నేనైతే ఒక ఐ గీయడం అయితే మర్చిపోయాను. ఐ అయితే ఇప్పుడు కంప్లీట్గా అయితే గీసానమాట సెకండ్ డే. ఓకే, మనకి క్యారెక్టర్ ఒక అవుట్లైన్ అయితే కంప్లీట్గా అయితే గీసేయడం జరిగింది. మళ్ళీ ఇంకొక లేయర్ అయితే యాడ్ చేసుకుని ఆప్షన్స్లోకి అయితే వెళ్ళి కలర్ ఫిల్ అని చెప్పి అయితే మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఆ కలర్ ఫిల్ అయితే బకెట్ ఆప్షన్ అయితే ఉంటుందంట. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఏదైనా ఒక ఏరియాకి అయితే చాలా అంటే చాలా టోటల్గా ఏరియాకి అయితే మనం కలర్ అయితే చాలా సింపుల్గా అయితే ఇవ్వచ్చు. నేనైతే హెయిర్కి బ్లాక్ కలర్, ఐబ్రోస్కి బ్లాక్, ఐస్ లోపల బ్లాక్ కలర్, అలాగే స్కిన్ టోన్కి అయితే కొత్త కేవ్మెన్ కాబట్టి కొత్త బ్రౌనిష్ కలర్ అయితే సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఎయిర్ బ్రష్లోకి అయితే వెళ్ళి కొంచెం బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసి క్యారెక్టర్ కొంచెం డీటెయిల్స్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్ ఆప్షన్ అయితే ఉంది కదా, ట్రాన్స్పరెంట్ ఆప్షన్ అయితే ఆన్ చేశాను. ట్రాన్స్పరెంట్ ఆప్షన్ ఆన్ చేసి ఓకే అని అయితే ఉంటుంది. ఆ ఓకే మీద క్లిక్ చేస్తే
మనకి ఇమేజ్ అయితే సేవ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి మనం ఐబీఎస్ కి అంటే సాప్లైకి అయితే వచ్చి మళ్ళీ మై గ్యాలరీ మీద క్లిక్ చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 1:1:2K రేషియోలో మళ్ళీ ఇంకొక న్యూ క్యాన్వాస్ అయితే సెలెక్ట్ చేసుకుని, ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో క్రోమాటోన్స్ క్యారెక్టర్ యొక్క ఇలా క్యారెక్టర్ మెసేజ్ ఎలా డౌన్ చేసుకోవాలి ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి. అలా మీరు ఒక క్యారెక్టర్ మెసేజ్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుని మళ్ళీ మనకి లేయర్స్లోకి అయితే వెళ్ళి కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనం ఇందాక డ్రా చేసాం కదా ఒక క్యారెక్టర్ యొక్క హెడ్, ఆ హెడ్ అయితే మనకైతే ఇక్కడ వస్తుంది అన్నమాట. ఆ హెడ్ని ఏం చేయాలంటే ఆల్రెడీ ఇమేజ్లో ఉన్న క్యారెక్టర్ హెడ్కి సరిగ్గా సూట్ అయ్యేలాగా మనం జూమ్ అయితే తగ్గించి మనం మౌస్ పొజిషన్ అలాగే ఐస్ పొజిషన్ అయితే బాగా చూసుకుని మనమైతే ఇక్కడ అడ్జస్ట్ అయితే చేయాలన్నమాట. ఈ అడ్జస్ట్మెంట్కి అయితే మనం కొంచెం టైం తీసుకుని అయితే పర్లేదు, టైం తీసుకుని చేస్తే మనకి క్యారెక్టర్ అయితే బాగా అయితే వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఒపాసిటీ అయితే తగ్గించుకోవాలన్నమాట. ఒపాసిటీ అయితే తగ్గించుకుని మనం అలాగే థర్డ్ లేయర్ సెకండ్ లేయర్ యొక్క ఒపాసిటీ మనం నచ్చినట్టయితే ఫిక్స్ చేసుకుని ఆ ఒపాసిటీ ద్వారా మనకైతే ఐస్ మౌత్ ఫిక్స్ అయిందో లేదో మనం అయితే చూసుకోవచ్చు. మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఒపాసిటీ ద్వారా చెక్ చేసుకుంటున్నాను అనమాట, చాలా అంటే చాలా సింపుల్గా. ఓకే, ఒపాసిటీ అయితే 40% తగ్గించి నేనైతే మనం డ్రా చేసిన హెడ్ ఒక క్యారెక్టర్ మూవ్ అయితే చేస్తున్నాను అనమాట. ఐస్ అలాగే మౌత్ సేమ్ పొజిషన్కి అయితే వచ్చినా ఇక్కడ అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే క్యారెక్టర్ హెడ్ని అయితే మూవ్ చేసుకున్నాక మళ్ళీ ఒపాసిటీ అయితే పెంచుకున్నాను. ఒపాసిటీ పెంచుకుని నేను ఏం చేస్తానంటే మళ్ళీ అక్కడ ఒక ఆ హెడ్ని అయితే డూప్లికేట్ చేసి మళ్ళీ కింద మనకు ఒక హెడ్ అయితే ఉంది కదా, ఆ హెడ్ మీద అయితే మళ్ళీ సెకండ్ హెడ్ అయితే ప్లేస్ చేస్తున్నాను. సెకండ్ హెడ్ అయితే ప్లేస్ చేసిన తర్వాత మనకి అక్కడ ఆరో ఐకాన్ అయితే ఉంటుంది, ఆరో ఐకాన్ మీద క్లిక్ చేసి మళ్ళీ సేవ్ యాజ్ ఇమేజ్ ట్రాన్స్పరెంట్ ఆప్షన్ అయితే ఆన్ చేసి ఇమేజ్ అయితే సేవ్ చేసుకున్నాను. నెక్స్ట్ క్రోమాటోన్స్ యాప్లోకి అయితే వెళ్తున్నాను అనమాట. క్రోమాటోన్స్ యాప్లోకి అయితే వెళ్ళిన తర్వాత క్రోమాటోన్స్ యాప్లో లెఫ్ట్ స్టార్ మీద క్లిక్ చేసి చాలా అంటే చాలా సింపుల్గా మన ఈ ప్రాసెస్ అంతా మీకు తెలుసు కదా. లేకపోతే ఆల్రెడీ ప్లేలిస్ట్ అయితే చేశాను క్రోమాటోన్ సంబంధించిన ప్లేలిస్ట్, ఆ ప్లేలిస్ట్ అయితే ఒకసారి చూడండి. క్యారెక్టర్ 3లోకి అయితే వెళ్ళి ఇంపోర్ కస్టమ్లోకి అయితే వెళ్ళి క్యారెక్టర్కి అయితే నార్మల్గా నియమించి లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఫొటోస్ అయితే అడుగుతుంది అనమాట. ఫొటోస్లోకి అయితే వెళ్ళి నేను ఐబీఎస్ కింటెక్స్ యాప్లో డ్రా చేసిన క్యారెక్టర్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇలా ఎందుకు ఇంపోర్ట్ చేసుకున్నానంటే ఇంకా పూర్తిగా డ్రా చేయకముందు ఒకసారి అయితే క్యారెక్టర్ మౌత్ అయితే ఎక్కడైతే వచ్చిందో అక్కడైతే ఒకసారి ప్లే చేసుకున్నాను అనమాట. అందుకు యానిమేషన్లోకి అయితే వెళ్ళి మనకైతే యానిమేషన్లో టాక్ అని చెప్పేది ఒక యానిమేషన్ అయితే ఉంటుంది, ఆ టాక్ యానిమేషన్ అయితే క్లిక్ చేసి ఓకే చేసి ఒకసారి టాక్ మౌత్ అయితే ఎక్కడ వస్తుందో సరిగ్గా అయితే చూసుకున్నాను అనమాట. మనకి మౌత్ సరైన ప్లేస్లో రాకపోతే మళ్ళీ మనం ఐబీఎస్ కింటెక్స్ యాప్లోకి అయితే వెళ్ళి సేమ్ మళ్ళీ మనం హెడ్ అయితే మూవ్ చేయాలన్నమాట. హెడ్ అయితే మూవ్ చేస్తే మౌత్ పొజిషన్కి అయితే మనం సరిగ్గా లిప్సింగ్ అయితే అవ్వాలి. మెయిన్ మనకి మౌత్ పొజిషన్ కరెక్ట్గా ఉంటేనే మన క్యారెక్టర్ అయితే బాగా అయితే వస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ నేను హెడ్ అయితే డౌన్ చేశాను, పై హెడ్ అలాగే ఈ హెడ్ కూడా డౌన్ చేసి మళ్ళీ ఇమేజ్ అయితే సేవ్ చేసుకుంటాను అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా నార్మల్గా వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువసేపు అయితే వచ్చింది, నేను చాలా దాదాపు ట్రిమ్ అయితే చేశాను. మీరు ఇంకా వీడియోకి అయితే లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, మళ్ళీ ఇమేజ్ అయితే నేనైతే సేవ్ చేసుకుని ట్రాన్స్పరెంట్లో ఓకే మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సేమ్ మళ్ళీ నేను క్రోమాటోన్స్లోకి అయితే వెళ్ళి మళ్ళీ ఇంపోర్ట్ చేసుకున్నాను. మౌత్ అయితే కొంచెం లెఫ్ట్ సైడ్కి అయితే రైట్ సైడ్కి అయితే వచ్చింది అనమాట. ఒక ఈసారి అయితే సెంటర్కి అయితే రావాలని మళ్ళీ పొజిషన్ మార్చాను. పొజిషన్ మార్చిన ఈసారి కొంచెం బాగానే వచ్చింది. ఇంకా పర్ఫెక్ట్గా రావడానికి క్యారెక్టర్ హెడ్ అయితే మళ్ళీ ఇంకొకసారి అయితే ఎడిట్ చేసి మళ్ళీ ఓకే మౌత్ అయితే సరిగ్గా వచ్చింది కాబట్టి ఆ మౌత్ దగ్గర ఉన్న బ్లాక్ లైన్ అయితే నేను ఎరేజ్ అయితే చేశాను. ఎరేజ్ చేసి మళ్ళీ టాక్ యానిమేషన్ చూస్తే మౌత్ కరెక్ట్గా ఫేస్లో సెంటర్కి అయితే వచ్చింది అనమాట. ఓకే, మన క్యారెక్టర్ యొక్క మౌత్ అయితే సరిపోయింది. ఇప్పుడు లేయర్స్లోకి అయితే వెళ్ళి నెక్స్ట్ సెకండ్ లేయర్ అయితే ఉంది కదా, అదే మనకి ఫస్ట్ అయితే ఆ హెడ్ రెండు ఐ బటన్ అయితే టర్న్ ఆఫ్ చేసి సెకండ్ లేయర్లోకి అయితే వెళ్ళి ఈ క్యారెక్టర్ ఇమేజ్ ఎరేజర్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఎరేజర్ ఆప్షన్లోకి అయితే వెళ్ళి ఆ రెండు హెడ్స్ అయితే ఉంటాయి కదా, ఆ రెండు హెడ్స్ని నేను చాలా అంటే చాలా జాగ్రత్తగా రిమూవ్ అయితే చేస్తున్నాను అనమాట. ఎరేజ్ చేసేస్తున్నాను, మీరు చూడండి నేను ఎలా ఎరేజ్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ రెండు లేయర్స్ ఐ బటన్తో టర్న్ ఆఫ్ అయితే చేసేయండి. టర్న్ ఆఫ్ అయితే చేసాక మీరు ఈ రెండు హెడ్స్ ఎరేజర్తో చాలా అంటే చాలా సింపుల్గా అయితే క్లియర్ అయితే చేసుకోను అనమాట. మీకు కనుక వీడియో ఎడిటింగ్ అయితే ఇష్టమైతే నేను ఛానల్లో రీసెంట్గా వెన్సే వీడియో ఎడిటింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. అవి ఫస్ట్ వీడియో అయితే వచ్చింది, చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉందో చూడండి. ఓకే, మనకి హెడ్ అయితే వచ్చిందనమాట. మన సెకండ్ ఫేజ్ దగ్గర ఏం చేయాలంటే ఐస్ అయితే క్లోజ్ చేసుకోవాలన్నమాట. మనం నేను ఏం చేస్తానంటే సెకండ్ లేయర్లో డ్రా చేయడం వల్ల ఐస్ మీద పెయింట్ అయితే పడలేదు, అందుకు మళ్ళీ ఫిఫ్త్ లేయర్లోకి అయితే వచ్చి
ఐస్ అయితే క్లోజ్ అయితే చేసుకుంటున్నాను. కింద ఉండి మన సెకండ్ ఫేజ్కి అయితే ఐస్ అయితే క్లోజ్లో అయితే ఉంటాయన్నమాట. మనకి ఐ అయితే ఓపెన్ అయితే అసలు ఉండకూడదు, మనకి కంప్లీట్గా క్లోజ్ అయితే అయిపోవాలన్నమాట. కంప్లీట్గా క్లోజ్ అయిపోతే మన క్యారెక్టర్ క్రోమాటిన్స్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకైతే బాగా అయితే వస్తుందన్నమాట. ఓకే, సెకండ్ ఫేజ్లో ఐస్ అయితే కంప్లీట్గా స్కిన్ టోన్తో కంప్లీట్గా అయితే మ్యాచ్ అయితే చేస్తానమాట. కంప్లీట్గా మ్యాచ్ అయితే చేసిన తర్వాత నెక్స్ట్ మన క్యారెక్టర్ ఫేస్ అయితే మార్చేయగలిగాం కానీ ఇంకా డ్రెస్సింగ్ స్టైల్ మారిస్తేనే కదా క్యారెక్టర్ అయితే మనకు కొత్త క్యారెక్టర్లాగా అయితే అనిపిస్తుంది. సేమ్ మళ్ళీ డ్రాయింగ్ టూల్లో ఆ బ్రష్ అయితే సెలెక్ట్ చేసుకునే డాట్స్ వచ్చే బ్రష్, ప్రతి ఆ క్యారెక్టర్ హ్యాండ్కి డ్రెస్కి అవుట్లైన్స్ అయితే నేను డ్రా అయితే చేస్తున్నాను అనమాట. ప్రతి అవుట్లైన్ అయితే మీకు చూపిస్తే లెంత్ అయితే ఎక్కువ కాబట్టి ప్రతి హ్యాండ్కి అలాగే లెగ్కి నేనైతే అవుట్లైన్స్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఆ డ్రాయింగ్ టూల్ బ్రష్ ద్వారా అయితే చేస్తున్నాను. మీకు కనుక ఐబీస్ కెంటెక్స్ యాప్లో ఈ ఆల్ ఫీచర్స్ వల్ల కన్ఫ్యూజన్ ఏమైనా వస్తే ఆల్రెడీ ఒక ట్యూటోరియల్ అయితే చేయడం జరిగింది డీటెయిల్ ఐబీస్ కెంటెక్స్ యాప్ గురించి. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఓకే, బాడీ అవుట్లైన్ అయితే గీసిన అనమాట, డ్రెస్ అవుట్లైన్ గీసిన తర్వాత సెకండ్ లేయర్లోకి అయితే వెళ్ళి ఆ డ్రెస్ యొక్క కలర్ మొత్తం అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ బకెట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళి నేనైతే కలర్ అయితే ఇచ్చి ఇమేజ్ అయితే సేవ్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయింది. ఇప్పుడు మనమైతే ఇప్పుడు క్యారెక్టర్కి అయితే డ్రెస్ అయితే యాడ్ చేసి మన క్యారెక్టర్ హెడ్కి మ్యాచ్ అయ్యేలాగైతే మనం డిజైన్ అయితే చేయాలన్నమాట. ఇప్పుడు క్యారెక్టర్ యొక్క డ్రెస్కి అయితే నేను ఎల్లో కలర్ అయితే యాడ్ చేసి డ్రాయింగ్ టూల్లో మళ్ళీ సేమ్ అయితే డ్రాయింగ్ టూల్ సెలెక్ట్ చేసుకుని కేవ్మ్యాన్ కాబట్టి అక్కడక్కడ బ్లాక్ కలర్లో వచ్చినట్టయితే కొంచెం అయితే ఇచ్చాను. కేవ్మ్యాన్ ఆకులు చుట్టుకున్నట్టు ఉంటుంది కాబట్టి కొంచెం చర్మం చుట్టుకున్నట్టు, జంతు చర్మం, ఆ చర్మం చుట్టినట్టయితే కింద అయితే కొంచెం చర్మంలాగైతే కొన్ని కర్వ్స్ అయితే ఇచ్చడం జరిగింది. కర్వ్స్ అయితే ఇచ్చిన తర్వాత నెక్ కూడా సేమ్ లెగ్ అయితే ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుని మళ్ళీ సేవ్ చేసుకుని క్రోమాటిక్స్లోకి వచ్చి ఒకసారి అయితే ఇంపోర్ట్ చేసుకుని చూసుకుంటే మనకి క్యారెక్టర్ ఎలా మారిందో చూసుకోవచ్చు కదా. చూసారా ఇందాక ఉన్న క్యారెక్టర్కి ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేయకొచ్చిన క్యారెక్టర్ స్టైల్కి మనకి చాలా అంటే చాలా ఈజీగా అయితే మారిపోయింది. అలా మనం సింపుల్గా ఐబీఎస్ ఇంటెక్స్ యాప్ ద్వారా క్రోమాటిక్స్లో మనం ఈజీగా అయితే మనం క్యారెక్టర్ అయితే డ్రా చేయొచ్చు అనమాట. ఈ వీడియోలో మీకు కనుక ఎక్కడైనా డౌట్స్ కనుక ఉంటే నన్నైతే మీరు కామెంట్ సెక్షన్లో అయితే అడగండి అనమాట. ఈ వీడియో అయితే చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ కామెంట్లో కానీ అడిగారు అనమాట. మీరు యానిమేషన్ చేయడానికి ఇంపోర్ట్ కస్టమ్ ద్వారా క్యారెక్టర్ అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయితే అయిపోయింది. ఈరోజు వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీకు యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద ఉన్న వీడియోలు చూడండి.